నా పేరు ప్రతిమ అండి. మా అత్తయ్య గారు సరోజిని గారు సండే మార్నింగ్ ఆల్ ఆఫ్ అ సడన్ తను బీపీ హై అయిపోయేసి అన్కాన్షియస్లో వెళ్ళారని చెప్పేసి ఫోన్ వచ్చింది మా బావగారి దగ్గర నుంచి. సో మేమందరం హడావిడిగా పరిగెత్తుకుని అక్కడ రామ్నగర్ గుండూలో ఉంటారు మా అత్తయ్య గారు, అక్కడికి చేరుకున్నాము. సో బై ద టైమ్ వీ రీచ్ హర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 15 to 20 minutes. సో ఆ టైం వరకు కూడా షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేజ్ అనమాట. దెన్ వి ఆల్ వేర్ సో వరీడ్ అండ్ యాంగ్షియస్. ఇంకా కాళ్ళు రబ్ చేయడము, చేతులు రబ్ చేయడము, దెన్ చెంపల మీద కొంచెం గట్టి గట్టిగా కొట్టడం, అంటే లేపడానికి టు బ్రింగ్ హర్ ఇన్ టు కాన్షియస్నెస్ అనమాట. వీఆర్ ట్రయింగ్ ఆల్ ఆర్ బెస్ట్. సో కొంతవరకు తను అసలు ఏమీ స్పందించలేదన్నమాట. దాని తర్వాత కొంచెం గట్టిగా చెంప మీద కొట్టి అత్తయ్య గారు అని చెప్పి గట్టిగా అరిచేటప్పటికి షీ స్లోలీ ఓపెన్ హర్ ఐస్ అండ్ సరే అని చెప్పేసి షీ వాస్ ట్రయింగ్ టు స్పీక్ కానీ మాట్లాడలేకపోయారు. కానీ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం ఆవిడని ఇది చేసి చేయగానే షీ స్టార్టెడ్ రెస్పాండింగ్ అనమాట. ఇంకా చెప్పడం మొదలెట్టారు, నాకు ఒళ్ళు తేలిపోతుంది, నేను పడిపోతున్నాను, నన్ను పట్టేసుకోండి అట్లా ఇలా అనేసి కాళ్ళు చేతులు కొంచెం గట్టిగా కదిలించడం అలా చేసి కొంచెం ద సీన్ వాజ్ వెరీ యూనో స్కేరీ ఆల్సో. ఇంకా అప్పటికే ఏం చేసామంటే ఇది మన చేతిలో ఇది కాదని చెప్పేసి వి కాల్ ద అంబులెన్స్. ఇమీడియట్గా అంబులెన్స్ వాళ్ళు వచ్చారు, 108 వాళ్ళు వచ్చారు అండ్ ఇమీడియట్గా అతను అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగామన్నమాట. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకున్నామంటే ఆయన అన్నారు ఏ హాస్పిటల్ అని అంటే వీ వర్ జస్ట్ యూనో థింకింగ్ ఫర్ అ సెకండ్ టు విచ్ వన్ టు ఆప్ట్ ఫర్. దెన్ ఇమీడియట్లీ ద అటెండర్ సెడ్ వై డోంట్ యూ టేక్ టు కేర్ హాస్పిటల్ అనేసి వచ్చి వెంటనే అక్కడ అంబులెన్స్ ఇది వినగానే అటెండర్స్ వచ్చారు బయటికి. ఆ స్ట్రెచర్ అది తీసి మా అత్తయ్య గారు షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ కాబట్టి ఆవిడని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకొచ్చి ఇక్కడ గేట్ దగ్గర రాగానే అంబులెన్స్ అటెండర్స్ బయటకు వచ్చి దే ఆల్సో హెల్ప్ దీస్ పీపుల్ ఫ్రమ్ ద వెహికల్ టు బ్రింగ్ హర్ ఇన్సైడ్ అనమాట. యాక్చువల్లీ దాట్ బీయింగ్ సండే వీ వర్ సో స్కెప్టికల్ అబౌట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఇన్ ద హాస్పిటల్. బట్ లక్కీగా ఆ రోజు వన్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ షీ వాజ్ అన్ ఇంటర్న్ ఆర్ డ్యూటీ డాక్టర్ బట్ షీ వాజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్ అండ్ షీ ఆస్ ద మై మదర్ ఇన్ లా టు బి బ్రాట్ ఇన్ టు ద కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అక్కడికి వచ్చాక ఆవిడని మా అత్తయ్య గారిని కొంచెం అక్కడ పడుకోబెట్టేసి ఆవిడని అక్కడ అటెండర్ అక్కడ ఆవిడ దగ్గర పెట్టేసేసి షీ కాల్డ్ వన్ ఆఫ్ అస్ టు గివ్ అస్ ద హోల్ ద ఎంటైర్ హిస్టరీ అనమాట. ఆ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏమైంది, ఎలా ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి షీ స్టార్టెడ్ ఇంట్రోగేటింగ్ అనమాట. ఇన్ మీన్ టైమ్ ద వాజ్ అనదర్ డాక్టర్ హూ వాజ్ యాక్చువల్లీ టేకింగ్ రెస్ట్ బట్ హీ ఆల్సో కేమ్ డౌన్ సీయింగ్ ద క్రిటికాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ సో ఈ డాక్టర్ నాతో ఇంకో డాక్టర్ మా కో సిస్టర్తో మాట్లాడుతూ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ సో దట్ ద ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఆర్ ఇమీడియట్ అటెన్షన్ టు ద పేషెంట్ విచ్ వే దే హ్యావ్ టు గివ్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ అనమాట. దెన్ వన్ బై వన్ ఎలా అయింది అని చెప్పేసి దే ఆల్ మేడ్ అ నోట్ అండ్ దే ఆస్క్డ్ ఫర్ ద ప్రీవియస్ మెడిసిన్ హిస్టరీ లైక్ వాట్ ఆల్ ద మెడిసిన్స్ టైప్ ఆఫ్ మెడిసిన్ షీ వాస్ టేకింగ్ అండ్ వెదర్ షీ హ్యాడ్ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ బీపీ ఆర్ షుగర్ అండ్ ఆల్. దెన్ వీ టోల్డ్ దెమ్ దట్ షీ డజన్ హ్యావ్ ఎనీ షుగర్ ఆర్ ఎనీథింగ్ బట్ షీ హ్యాస్ బీపీ హిస్టరీ. సో ఇమీడియట్గా బీపీ పల్స్ అది చెక్ చేయడం చేశారు. సో దేర్ దే కేమ్ టు నో దట్ బీపీ స్టిల్ హై, ఇంకా అది కంట్రోల్ అవ్వలేదు. ఇమీడియట్గా ఆవిడని ఇది చేసేసి మెడికేషన్లో పెట్టాలని చెప్పేసి దే ప్రిస్క్రైబ్ వాట్ ఆల్ ద టెస్ట్ హ్యావ్ టు బి అండర్గాన్ లైక్ ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, దెన్ బ్లడ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, ఇవన్నీ టెస్ట్ రాసేసి ఇమీడియట్గా సైమల్టేనియస్గా అవుతున్నాయన్నమాట ఇవన్నీ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 1 hour, 1.5 hour పోయాక ద సిచ్యువేషన్ వాజ్ ఆల్మోస్ట్ అండర్ కంట్రోల్ అనుకోండి. బికాస్ మా అత్తయ్య గారు షీ తూలిపోతుంది అనే స్టేజ్ నుంచి కొంచెం షీ వాజ్ రెస్పాండింగ్ టు ద డాక్టర్స్ అండ్ షీ ఫీల్స్ దట్ షీఈస్ హ్యాపీ. అంటే ఇక్కడ అటెండర్స్ కానివ్వండి, డాక్టర్స్ వచ్చి చెక్ చేయడం కానివ్వండి, టైమ్లీ వచ్చి అటెండ్ చేయడం, పిలవంగానే ఏదైనా ఇష్యూ ఉందంటే దాన్ని అడ్రస్ చేయడం, ఇదంతా చేయడం, షీ హర్సెల్ఫ్ ఈజ్ హ్యాపీ దట్ యు నో షీ హ్యాస్ కమ్ టు దిస్ హాస్పిటల్ అండ్ నౌ షీ సేస్ దట్ ఐ మీన్ విల్ కమ్ టు దిస్ ప్లేస్ ఓన్లీ ఫర్ ఎనీ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అనేసి అంటోంది. Here in care hospital, I see that commercial concept is not, but that human touch is there.
where people come and attend to you on emotion basis. Ante critical ni understand cheskuni manushulu vachi danni address chesi aa yokka what do you call anxiety ni anxiousness ni koncham idi cheyadaniki try chestunaru chestunaru kuda chaala mandi. So I feel, I mean, that is the unique point here.